మహానంది క్షేత్రంలో ఈరోజు వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. ముందుగా వరలక్ష్మి అమ్మవారిని ఉత్తైదువులు పూజ్య ద్రవ్యాలతో వేద మంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయ ప్రదక్షిణగా అభిషేక మండపానికి తీసుకొచ్చి అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం, సాంగోపాంగ వరలక్ష్మి వ్రతం, తోర పూజ చేసి అందరూ కట్టుకుని ఒకరికొకరు వాయినాలు తాంబూలాలు ఇచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఉభయదాతలైన అవ్వారు కవిరినాథ్, సరస్వతి దంపతులు పాల్గొని వందలాది మంది మహిళలకు స్వయంగా తాంబూలాలు, రబిక, గాజులు, ఇతర సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చారు. పూజ అనంతరం పుష్కరంలో అమ్మవారిని సాగనంపారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారులు వై మధు, ఓ వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.